జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ సోంపేట మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల మోడల్ స్కూల్ విద్యార్థులకి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల శ్రమకు న్యాయం చేసేలా, వారి శ్రమ విలువను పెంచేలా, విజయాలను సాధించేందుకు విద్యార్థులు అంకణబద్ధులై ఉండాలని అన్నారు. ప్రతి ఏడాది కన్నా ముందుగానే పుస్తకాల పంపిణీ కావడం వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ ఆకలేసిన టైంకి నాకు మైక్ ఇస్తున్నారు. ఎప్పుడు వీడు మాట్లాడడం మానేస్తే ఎన్ని భోజనం చేద్దామని పాపం మీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అందుకని ఐ జస్ట్ విల్ టేక్ ఓన్లీ 5 మినిట్స్ ఆఫ్ యువర్ టైం. చాలా సంతోషం, వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది గవర్నమెంట్. మరి మీ అందరూ కూడా ఒక్కసారి మీ క్లాప్స్ తో నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్స్ వెనుక పడుతున్నటువంటి రోజు ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ అనగానే ఏ నారాయణలో చైతన్యం లేకపోతే ఇంకొక స్కూల్లో ఇంకొక కాలేజ్లో మిమ్మల్ని అందరినీ చేర్పించి బాగా చదువు చెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో దొరికినంత మంచి ఎడ్యుకేషన్ ఇంకెక్కడ దొరకదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ రకంగా పిల్లలకు చదువు చెప్పాలి, ఏ రకంగా మిమ్మల్ని ట్రైన్ చేయాలి అనే ఒక వెల్ ట్రైన్డ్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ టీచర్స్ గా మీ అందరికీ ఉంటారు. సో ఇక్కడ మీకు నేర్చుకోవడానికి జీవితం అంటే ఎక్కడ కూడా దొరకదు. మరి ఆ గవర్నమెంట్స్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్ వల్ల, ఈ ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకుంటున్నాయో గవర్నమెంట్స్, చాలా మంది దానికి ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ని, గవర్నమెంట్ కాలేజెస్ ని కూడా స్ట్రెంగ్థెన్ చేయాలి అని ఈ రోజు గౌరవ మంత్రి మరియు నారా లోకేష్ గారు ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకోండి. ఎందుకంటే గతంలో మీకు పుస్తకాలు పంపిణీ జరిగేది కాదు, ఒకవేళ జరిగినా సరే ఏ ఆగస్టు నెలకో సెప్టెంబర్ నెలకో సగం సిలబస్ అయిపోయిన తర్వాత మీకు పరిస్థితిని గమనించి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ అయినటువంటి టైంలోనే మీ అందరికీ పుస్తకాలు ఇవ్వాలి అనుకున్న తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా గొప్పది. మరి అందుకు నారా లోకేష్ గారికి కూడా మన అందరి తరఫున మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం.